హాయ్ అండి అందరికీ. థర్స్డే నామినేషన్స్లో ఉన్న 10 మందిలో ఓటింగ్ రిజల్ట్స్ అనేది ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రేవంత్ ఫస్ట్ పొజిషన్లో అలానే కంటిన్యూ అవుతున్నాడు 21.65%తో. సెకండ్ పొజిషన్ని ఇనయ్య 13.63%తో. సో నిన్నటి ఎపిసోడ్ అండ్ మొన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ నుంచి మొన్నే ఎపిసోడ్ నుంచి బుధవారం వరకు ఇనయ్య గ్రాఫ్ అనేది సెకండ్ ప్లేస్లో అలానే ఉంది. తర్వాత ఆదిత్య 11.47. ఆదిత్య కూడా మొన్నటి ఎపిసోడ్లో తన గ్రాఫ్ బట్టి ఇక్కడ అంటే తన ఆటని బట్టి ఇక్కడ గ్రాఫ్ అయితే పెరిగింది 11.547తో. ఇంకా శ్రీ సత్య వచ్చేసరికి 9.95. సో కీర్తి ఇంకా 9.6. గీతు వచ్చి 8.4. ఫైమ వచ్చేసరికి 8.4. రోహిత్ ఇంకా 8.4. మరీనా ఇంకా 8.3. సో లీస్ట్ నింది మరీనా. సో మన చూసుకున్నట్లయితే మరీనా లీస్ట్గానే ఉంది. మధ్యలో ఒకసారి ఇట్లా గీతు అలా ఒక్కొక్కరు వస్తున్నారు, కానీ మరీనా అయితే కన్స్టెంట్గా ఉంది. సో మరీనాకి ఈ వారం ఎక్కువ 30 అయితే ఉందనిపిస్తుంది, డేంజర్ అయితే ఉంది అనిపిస్తుంది. రోహిత్ ఆర్ మరీనా ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. సో ఎందుకంటే ఈరోజు అనింది కదా మరీనా నిన్న ఎపిసోడ్లో, సో మన ఇద్దరిలో ఒకరిని బయటకు పంపించాలని చూస్తున్నారు అందరూ అని చెప్పి. సో అదేదో ఇక్కడ జరిగేటట్టు కనిపిస్తుంది. ఇంకా గీతు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపడనక్కర్లేదు, ఎందుకంటే గీతు చేసిన చేష్టలకి గీతు మీద నెగిటివ్ స్కోప్ ఎక్కువ పెరుగుతుంది. బిగ్ బాస్కి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా, సో దాని ప్రభావం గీతు పైన కూడా పడే అవకాశం అయితే కనపడుతుంది, శ్రీ సత్య అండ్ గీతు పైన కూడా. సో చూడాలి, శ్రీ సత్య కొంచెం కంటెంట్ అంటే అదర్ కంటెంట్ అయితే ఇస్తుంది, సో గీతు కంటెంట్ అయితే ఇస్తుంది కానీ నెగిటివ్గా ఇస్తుంది, అండ్ బిగ్ బాస్కే చెడ్డ పేరు వస్తుంది. సో ఇప్పటితో ఈ నామినేషన్స్ ఓటింగ్ లిస్ట్ అయితే ఇలా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియోలో ఉందో కింద కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఈ వారంలో 10 మందిలో నామినేషన్స్లో ఉన్నారు కదా, సో వాళ్ళల్లో ఒకళ్ళు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీ వాల్యుబుల్ ఓట్ వేసి వాళ్ళని సేవ్ చేయండి.